ఏం పిల్ల, మన ఎరపు చూసి పై పడిపోయావా? ఏ మల్లె, ఆ తెల్ల టోనీలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? చిలక కొట్టిన జాంపుల్ లాగున్నావు. ఎలా కొట్టాను తప్ప? ఏ మల్లె, నేను అన్నమాట మీ అమ్మతో చెప్పమాక. గురు అలాగంటావు, తన అమ్మ అంటే నీకు భయమా? అమ్మ, తన అమ్మ మామూలాడది కాదురా, అదర కొట్టే రావడోలు. నీ అమ్మ కడుపు బాడా, నీ జీవితం పగల నిన్ను తీసుకెళ్లి ఒలికిల్లో పెట్ట, నీకు ఆసం కావచ్చు. ఏదేదానా ఏటి కూర్చున్నావే? నీ మొహం సంతకెళ్ళా, నీ జీవం మడిపాను, నువ్వు ఆశ్రం అయిపోను. కాలమ్మా, నీకు సిగ్గులే పెంటే నా తెల్ల కొడుకు కాజేసి కోరుకుందంటావంటే నిన్ను కోసి కాకులు కెయ్యా. మాయమేర మొహం నారా నారు టెంపరీ, ఈ పాడకంతటికి నీ పాడు ఒకటేనంటే అయినా నీ ఓదర కూడా ఎవరికి కావాలి? అప్పుడు చేసే గుర్రపు నాడాకి మా రోమేకి అందంట, సారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో పోసాను. అమ్మా, నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికంత గట్టిగా అరవాలంట? నేనే అరవలేదు. వీటంతా విన్నట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే మళ్ళీ మళ్ళీ ఏమే కోటి పిల్లి కోడ పిల్ల ఇట్టొచ్చావు? మరేం లేదు, మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో సంబరపడిపోయి చిందులేసుకుంటా వచ్చావన్నమాట. అదేం కాదత్తమ్మా, ఈ ఊళ్ళో కల్లా 4 అత్తరుముక్కలు వచ్చిన ఆడపిల్ల మల్లే కదా, అందుకే మల్లితో ఉత్తరం చదివించుకుందామని. సొమ్ములు పోసి చదివించిన చదువు ఇట్ట ఉపయోగపడుతుందన్నమాట. ఏమే మళ్ళీ చదివినిపించు. కూసమ్మ కూడ పెడితే మాసమ్మ ఏం చేసిందని ఈ అరకోడిని పిల్లల్ని కూడా. అమ్మయ్య, ఆ మా అంకాలి మొండకి కనపడలేదల్లో ఉంది, లేకపోతే ఈ కూడా మా ఏం చేసేదే. అత్త అత్త అత్త, నేనేమో కళ్ళం గారింటికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నాను. ఇదేమో పెద్ద కాపు కాదు, చిన్నగోడ మీద దర్జాగా కూర్చుంది. నేను వెనకాల వెళ్ళి దబ్బుకుని బతుకుని తీసుకొచ్చి. అమ్మో అమ్మా, ఈ కోడిని గారు చేసిన నూకరమేనని దాని నాన్న మాటని పోటాడని రా. ఇప్పుడు అసలు పూనకు వచ్చినట్టే తెరుతుంది రా, దాని నోరు అసలే మంచిది కాదు. దీని రంగు మార్చేసి నల్ల కొని చేసి ఎవరు గుర్తుపట్టరా? ఎత్తగే నువ్వు వెళ్ళి మళ్ళీ సేరా బుడ్డి బల్ల మీద ఉంది, పట్ట తొందరగా. ఇప్పుడు అనూకాలమ్మ చూసిందంటే ఇరుగు పరిగంతతో చెప్పిన నూట ఉమ్మ వేస్తుంది. ఆ
ఇప్పుడు ఈ తెల్లకోడని ఎవ్వరు గుర్తుపట్టరా అత్త వానొచ్చే దీని రంగుపోయి తెల్లకోడని తెలుస్తుందేమో ఇప్పుడు ఈ గణం గడిచే తాళ్ళారా ఎల్లుండి సంతలు అమ్మేద్దాం సంతలు కొనుక్కున్నాళ్ళు దీన్ని కోసుకు తింటారేమోనే పాపం అప్పా ఏంట్రా అది గోరిని పట్టుకోపోయి గోర దగ్గర దబుక్కుని పడ్డాను కేసుకుపోయింది దెబ్బ తగిలిందని దొబ్బు చేసిందని చెప్పకపోతే చెరుపురా అట్ట నోరు మూసు కూసుంటాయట చెప్పొద్దు నోట్లో నాలికీ లేదు ఎట్టా బతుకుతావో ఏంటో నాకెవరూ లేకపోయినా నా గంగమ్మతుందిగా నీ కాళ్ళు లేకపోయినా మనసు బంగారం రా ఒరే మళ్ళీ పదో క్లాస్ పాస్ అయిందంట అయ్య బాబాయ్ నిజమే ఉండండి ఇప్పుడే వద్దా బంతిపు నీకోసమే నువ్వు పాస్ అయినావంట కదా అత్త చెప్పింది అందుకని నీకు మంచి బొమ్మ తీసుకొద్దామని తోట పరిగెత్తాను అక్కడ పువ్వు దారిలో ఇంత పెద్ద ముళ్ళు నా కాళ్ళు కసుక్కుని దిగబడింది అయినా సరే అట్టగ పరిగెత్తి పరిగెత్తి రంగయ్య ఆ తోటలో దిరి సాటిగా పువ్వు కొట్టించాడు ఇంతలో ఆ కాపుల వాడిని చూసి కరెక్ట్ వెంటబడ్డాడు నాది కుంటికాలు కదా అయినా సరే అది దొరకకుండా అట్టగ పరిగెత్తి 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 వచ్చేసాను నీ అరికెత్తి వినేంత ఓపిక నాకు లేదు పిచ్చికించుకో అందరికెళ్ళు అది కాదు మళ్ళీ నువ్వు పాస్ అన్నట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావు నాకెందుకు చెప్పలేదమ్మా సర్లే ఊళ్ళో ఉండే చెట్టుకి పుట్టకి కోడికి కుక్కకి అన్నిటికీ చెప్పాలా మళ్ళీ ఈ పువ్వు తీసుకో మళ్ళీ పోడి పువ్వు నీ మొహం లాగే ఉంది ఇది నువ్వే చోళ్ళు పెట్టుకుని ఊరేగు తీసుకు పెడతలా నువ్వు నీ మొహం గంగమ్మ పోగొడుతున్నా నేను అనుకోబోకు మన మల్లుందే ఊరంతటిగా అందగస్తే దానికి ఏ లోటు రాకుండా మంచి బట్టలు ఇచ్చి చక్కగా చదివించుకుంటున్నాం ఊరికి 4 మైళ్ళ దూరంలో బడున్నా కట్టమనుకోకుండా చదివిస్తున్నావు అవునే పోతమ్మా ఒక్కగానొక్క బిడ్డ నేనేం చేసినా దానికోసమేగా అయినా చదివించి ఏం చేద్దామని పంపలమ్మ ఉద్యోగం చేస్తుందంటాడు ఇంకా కూతికి రాలేదేంటో ఎవరు పంపలో ఏం కష్టపడుతున్నాడు వచ్చేసానంత నువ్వు నా కోసం కనిపించుకుంటావని అందరూ వచ్చేసాను ఆ మూల కుదురుగా కూర్చుని కడుపు నిండా తిను అట్లాగే ఏ అమ్మకంతో ఎర్రేతమని అనాథం చేసిపోయి ఎవరన్నా ఇంత కూడు పడేస్తే చాలు గొడ్డెళ్ళే కష్టపడతాడు పైకి డబ్బులు ఇస్తే చాలు అడ్డమైన పని చేసి పెడతాడు మెత్తనానికి వచ్చే ఊళ్ళో అందరికీ మొత్త బుద్ధి అన్నట్టు నిన్న అమాయకుడు చేసి ఊళ్ళో అందరూ చాకరీ చేసుకుంటున్నారా కొరేకుంటే రాత్రి నువ్వు అడుగు మీద కనపడలేదు ఎక్కడ పడుకున్నావురా మరేమో కరణం గారు ఇంత ధాన్యం కొలిసేటప్పటికి చాలా పొద్దుపోయింది నిద్ర వచ్చి రసబండ మీద పడుకున్నాను ఒరే కుంటి నీకు నేనేమీ కాకపోవచ్చు కానీ నీ కట్టం సుఖం కనుకున్నది ఈ ఊళ్ళో నేను ఒక్కదాన్నే కదరా నువ్వు అట్ట మనసులో పడుకుంటే ఏ దగ్గర రొంపో వచ్చిందనుకో అప్పుడు నీకు చాకరీ చేయాల్సింది నేనే కదరా సర్లే అత్త ఇంకెప్పుడు అట్ట పడుకోనులే మా నరుగు మీదే పడుకుంటాను సర్లే నీకు ఇష్టమని ములకాయ పులుసు వండాను శుభ్రంగా తిని కంచం కడిగి ఆ గూట్లో పెట్టు ఏ పొట్టు సర్దుకొస్తా నా స్నేహితురాలకు ఉత్తరం రాస్తున్నానమ్మా తొందరగా రాసిపోడుకోవే Thank you.
చాలు చాలు ఏంటి చాలు చాలు అంటున్నావు చాండ్రాను నీకు మతి కూడా పోతున్నట్టుంది